హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. ఆల్రెడీ శ్రీశైలం సిరీస్ అనేది మన ఛానల్లో కంటిన్యూ అవుతుంది కదా, నేను ఆల్రెడీ 3 వీడియోస్ అనేవి పోస్ట్ చేశానండి, డే 1 అండ్ డే 2 కూడా. ఇప్పుడు డే 3 అనమాట. డే 3 కూడా మండే అనమాట. రోజు మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం నుంచి డైరెక్ట్గా మనం శ్రీశైలం ఘాటీ రోడ్ నుంచి కింద డోర్నాలకు దిగేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మేము అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది డోర్నాలు దిగేసిన తర్వాత అటువైపు వెళ్ళే రూట్ అనమాట. మేమేంటంటే గిద్దలూరు ఘాటి పైనుంచి వెళ్ళామనము. ఎవరికైనా సరే గిద్దలూరు ఘాటి ఎప్పుడూ చూడలేదు, మంచి ఘాటి రోడ్ అండి అది, చాలా పెద్ద ఘాటి అనమాట. మొత్తం ఒక కొండ ఎక్కి కొండ దిగుతామన్నమాట, అంత పెద్ద ఘాటి రోడ్ అది. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఘాటి రోడ్ మాత్రమే చూపిస్తానండి, టెంపుల్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే ఘాటి రోడ్ అండ్ ఫారెస్ట్ చూడాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి, లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి. అండ్ అలాగే నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసేసి ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డోర్నాలు దిగేసిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసి రైట్ టర్న్ తీసుకొని వెళ్తే మనకి గిద్దలూరు ఘాటికి వెళ్ళే రూట్ వస్తుందన్నమాట. దిగువ మెట్ట ఫారెస్ట్ అటు నుంచి వెళ్ళామన్నమాట మేము. కొంచెం ఒక 40 km మనకి ఇటు కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ రోడ్ అనేది చాలా బాగుంటుంది. హైవే నుంచి వచ్చేస్తామన్నమాట, లేదంటే అటు ఆత్మకూరు అటు సైడ్ రావాల్సి వస్తుందండి. అందుకని చెప్పేసి ఈ రోడ్ అనేది బెస్ట్ అని చెప్పేసి మేము ఈ రోడ్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు గిద్దలూరు ఘాటి అనేది కొంచెం ముందుకు వెళ్ళాక స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియానే అనమాట, దిగువ మెట్ట ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా. సో ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి మనం కొంచెం ముందుకు వచ్చేసాక ఇదంతా కూడా గిద్దలూరు ఘాటి రోడ్ అనమాట స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, డబల్ రోడ్ ఉంటుంది. ఇదివరకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ మా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా చిన్న రోడ్ అనమాట, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు రోడ్ అనేది. సో మనం డ్రైవింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చండి గిద్దలూరు ఘాటి. అంత రోడ్ అయితే చాలా బాగుంది, బాగోకుండా అయితే ఏమీ లేదు. సో ఇక్కడ మీకు మొత్తం అంతా కూడా గిద్దలూరు ఘాటి వ్యూ మొత్తం కూడా చూపిస్తానండి, చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియోలోనే మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది రైల్వే ట్రాక్ అనమాట. మేము పైనుంచి స్టార్ట్ అయినప్పుడు చూస్తే ఎక్కడో కింద కనిపించింది మాకు ఈ ట్రాక్, మేము ఇప్పుడు దీని కింద నుంచి వెళ్తున్నాం అనమాట. సో చూసారా, రైల్వే ట్రాక్ కూడా వేశారు ఇంత పెద్ద ఘాటీలో. మీరు వెనకాల చూస్తుంటే కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలన్నీ దాటుకుంటూ వచ్చామండి ఇక్కడికి. సో ఇది శ్రీశైలం ఘాటి రోడ్ కంటే కూడా కొంచెం ఎక్కువ టర్నింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ టర్నింగ్స్ అవన్నీ కూడా నేను మ్యాక్సిమం నా ఫోన్ కెమెరాతో ఉన్న కెపాసిటీతో క్యాప్చర్ చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మొత్తం వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ అక్కడ ఉన్న అప్ అనేది ఎక్కలేక ఒక పెద్ద లారీ కూడా దారిలో ఆగిపోయింది, అంత హెవీగా ఉంటుందన్నమాట ఘాటి రోడ్డు. సో ఇప్పుడైతే ఇక్కడ మీకు ఒక మంచి వ్యూ అనేది వస్తుంది, చూస్తూ ఉండండి. సో మళ్ళీ వీడియో ఎండింగ్లో కానీ మధ్యలో కానీ కలుసుకుందాము. Thank you.
ఫైనల్ గా మనం ఘాటి రోడ్డు ఎండింగ్ అనేది వచ్చేసామన్నమాట. ఈ ఘాటి దిగేసిన తర్వాత కొంచెం ఒక 30 km 40 km మనకి ఫారెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. అండ్ మీరు ఘాటి రోడ్డు అవాయిడ్ చేయాలి అండ్ ఫారెస్ట్ రూట్లో రావాలి అనుకుంటే ఆత్మకూరు అటు సైడ్ ఇంకొక రూట్ ఉంటుందన్నమాట, దాంట్లో రావచ్చు. బట్ ఆ రోడ్డు అనేది అంత బాగోదండి. ఇదైతే హైవే ద్వారా వచ్చేయచ్చు, చాలా బాగుంది రోడ్డు అనేది. సో ఇక్కడ ఇంత ఘాటీల్లో ట్రాక్స్ వేసిన వాళ్ళు చాలా గ్రేట్ కదా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేము ఈ ఫారెస్ట్ ఏరియాలో అంతా వెళ్తున్నాము. అండ్ ఇది గ్రీనరీ అనేది చూడడానికి చాలా బాగుందని మాత్రమే నేను షూట్ చేశాను అనమాట. అండ్ ఈ గిద్దలూరు ఘాటి కూడా ఎవరైనా వెళ్ళాలి లేదు రోడ్ బాగోదు అని చెప్పి చాలామంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అయ్యద్దనే ఉద్దేశంలో నేను ఘాటి రోడ్ మొత్తాన్ని కూడా షూట్ చేసి పెట్టాను. సో రోడ్ అంతా చూసారా ఎంత బాగుందో, ఎక్కడ గుంటలు గోతులు అవి ఏం లేకుండా చాలా బాగుంది రోడ్డు అనేది. సో ఘాటి రోడ్ దిగేసి ఇప్పుడు మేము ఫారెస్ట్లో వెళ్తూ ఉన్నాము. అండ్ మేము మీకు టైమింగ్ చెప్పాలంటే మేము మార్నింగ్ 11 ఆ టైంలో శ్రీశైలం పైన బయలుదేరాము. కిందకు వచ్చేసరికి 12:30 అలా అయింది. అక్కడ లంచ్ వేసి మళ్ళీ మేము 1:15 1:30 కల్లా బయలుదేరితే రాత్రి అహోబిలం వెళ్ళేసరికి మాకు 7 దాటిందనమాట. సో మధ్యలో 2-3 times ఆగుకుంటూ వెళ్ళాము. సో రోడ్ అనేది బాగుంది అండ్ అలాగే ఎక్కడ మనకి ట్రబుల్ అనేది రాలేదన్నమాట, అందుకని చెప్పేసి అలా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే అహోబిలం అనేది ఈ ఫారెస్ట్ ఏరియా అంతా దాటిన తర్వాత కొన్ని కొన్ని విలేజెస్ అన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాన్కి పొలాలన్నీ కూడా చాలా పాడైపోయాయండి. అవి కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి నేను తీశాను. ఈ ఇప్పుడు ఈ ఫారెస్ట్ మన రోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పొలాలు ఎలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను. మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకి పోయినట్లుగా చాలా మొత్తం అంతా నించున్న చెట్లు పడుకుండి పోయాయన్నమాట, అట్లా అయిపోయింది పొలం అంతా కూడా. అవి కూడా చిన్న క్లిప్పింగ్స్ అనేవి తీశాను, మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పొలం అంతా కూడా చూడండి ఎలా అయిపోయిందో, పడుకున్నట్లుగా అయిపోయినాయి కదా మొక్కలన్నీ కూడా. సో తుఫాన్ ఎఫెక్ట్ అనమాట ఇది. మేము తుఫాన్ ఉన్నప్పుడు కనుక ఇటు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎక్కడయో ఒక చోకట వాటర్ అనేవి ఖచ్చితంగా వచ్చేసి ఉండేవి. ఇంకా చూడండి పొలం అంతా కూడా తలచిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. అండ్ ఇది ఒక చిన్న విలేజ్లోకి వెళ్ళి ఇలా దాటుకొని దాటుకొని చాలా విలేజెస్లో వెళ్లాల్సి వచ్చింది. ఒక దగ్గర అయితే చాలా చిన్న రోడ్డు ఉందండి, బాగా ఇబ్బంది ఫేస్ చేసాము ఆ రోడ్లో. బట్ మా జర్నీ అంతా కూడా చాలా సాఫీగా సాగిపోయింది. సో చూసారా పొలాలు, ఈ చాలా ఊర్లో ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఊర్లన్నింటిలో కూడా పొలాలనేవి బాగా పాడైపోయినాయి అన్నమాట. అండ్ ఈవినింగ్ అయిపోతుంది, మేము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ నైట్ వరకు కూడా జర్నీ చేస్తూనే ఉన్నాము. సో ఇక్కడ పొలాలని కూడా అబ్జర్వ్ చేయండి, మొత్తం పడుకుండి పోయాయి మొక్కలన్నీ కూడా. రోడ్డు చూసారు కదా ఎంత చిన్నగా ఉందో, అహోబిలం వెళ్ళే రూట్ ఇలానే ఉంటుంది. అండ్ మనకి నంద్యాల సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉంటుంది, అదైతే బస్సు రూట్ అనమాట. ఆ రూట్ బాగుంటుంది, ఇది మనకి బాగా లాంగ్ డిస్టెన్స్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా మేము వెళ్ళే దారిలో ఇదే ప్రిఫర్ చేసాము. అండ్ ఇంకా ఫైనల్గా అహోబిలం దగ్గరకు వచ్చేసామండి. దగ్గరకు వచ్చేస్తే అక్కడ ఇలా మేకలు అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇది బాగుంది చూడ్డానికి అని చెప్పేసి ఈ క్లిప్పింగ్ అనేది తీసుకున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా మేము అహోబిలం దగ్గరకు వచ్చేసామన్నమాట. జస్ట్ ఇంకొక 2 km ఉంది. ఇక్కడైతే ఒక 7 km నుంచి కూడా గుడికి వెళ్ళేంత వరకు కూడా రోడ్డు బాగాలేదండి. అన్ని గతుకులు గుంటలు, చిన్న రోడ్డు కూడా దానికి తోడు.
అండ్ ఇంకా ఫైనల్గా ఎలా అయితేనే గుడి దగ్గరికి వచ్చేసాము. మార్నింగ్ బయలుదేరితే ఈ టైం అయిందనమాట, 7:30 అయింది మేము వచ్చేసరికి. సో మరి ఈరోజటి వీడియో అయితే ఇదండి. నచ్చిందా మీ అందరికీ వీడియో? నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో అహోబిలం టెంపుల్ని అలాగే ఎగువ అహోబిలంకి వెళ్ళే రోడ్డు ఎలా ఉంటుందో కూడా వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో రేపటి వీడియోలో కూడా మంచి గ్రీనరీ అనేది మీరు చూస్తారండి. సో రేపటి వీడియో కూడా మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియోని కూడా మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి నేను మీ సుధా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.